ఫ్రెండ్స్ ఈ రోజు కూడా మనతో ఉన్నారు డాక్టర్ మాడబు శ్రీధర్. డాక్టర్ శ్రీధర్తో నేను కొద్ది రోజుల క్రితం చేసిన ప్రయోగం చాలా అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పటికీ 2 లక్షలకు పైగా చూశారు. దీన్ని కొనసాగింపుగా తర్వాత వచ్చిన పరిణామాలపై కూడా డాక్టర్ శ్రీధర్తో మాట్లాడదాం. జస్టిస్ రమణ పైన, హైకోర్టు జడ్జిల పైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖ ప్రకంపనలు ఇంకా కొనసాగుతున్నాయి. సో తాజా పరిణామాలపై మనతో మాట్లాడటానికి ప్రొఫెసర్ మాడబు శ్రీధర్ ప్రముఖ రాజ్యాంగ నిపుణులు ఉన్నారు. శ్రీధర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. శ్రీధర్ గారు, ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి పైన, హైకోర్టు జడ్జిల పైన చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టుకు తీవ్రమైన ఆరోపణలు చేస్తూ లేఖ రాశారు. ఈ ఆరోపణలో రాజకీయ బయాస్ ఉందన్నారు, ఫైనాన్షియల్ ఇంప్రాపరిటీ, అక్రమ ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని జస్టిస్ రమణపై ఆరోపణ చేశారు. ఇలాంటి ఉదాహరణ అంటే ఒక ముఖ్యమంత్రి ఒక న్యాయమూర్తుల పైన, ప్రస్తుతం ఉన్న అధికార బాధ్యతల్లో ఉన్న న్యాయమూర్తుల పైన చీఫ్ జస్టిస్కు లేఖ రాసిన ఉదాహరణలు ఎక్కడైనా దేశంలో ఉన్నాయా? ఉన్నాయండి, ఇదివరకు రాసిన సందర్భాలు ఉన్నాయి, కంప్లైంట్స్ కూడా రకరకాల మంది చేసిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా ఒకటైతే కే వీరస్వామి అని ఒక జడ్జి గారు ఉండేవారు మద్రాస్ హైకోర్టులో, వారు చీఫ్ జస్టిస్ ఆఫ్ మద్రాస్ హైకోర్టుగా కూడా పనిచేశారు. అప్పుడు ఏకంగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు అప్పటి ముఖ్యమంత్రి, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద 1976లో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ఆయన లంచాలు తీసుకుంటున్నాడని ఆయన పైన తీవ్రమైన ఆరోపణ చేస్తూ ఏకంగా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టే రికార్డ్ చేశారు. అంటే పోలీస్ స్టేషన్లో జడ్జి గారి పైన కేసు నమోదైంది. అది ఒక సంచలనమైన సంఘటన, అటువంటి సంఘటన అంతకుముందు ఎప్పుడూ జరగలేదు, అది ఆశ్చర్యం కలిగించింది. అయితే ఆ విధంగా ఒక కేసు పెట్టడానికి వీలుందా పోలీస్ ఆఫీసర్ల మీద, జ్యుడిషియల్ ఆఫీసర్ మీద అని చర్చ జరిగింది అప్పుడు. అయితే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అనేది ఒక లంచగొండితనం అనే ఒక నేరం అని నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఆ నేరాన్ని చేశారు అంటూ ఆరోపణలతో సెక్షన్ 154 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద ఎఫ్ఐఆర్ దాఖలు చేశాడు ఆయన. చేస్తే వీరస్వామి గారే దాన్ని ఛాలెంజ్ చేశారు, ఇది ఇట్లా చేయడానికి వీలేదు, నా మీద కేసు బుక్ చేయడానికి వీలేదంటే మద్రాస్ హైకోర్టు దాన్ని విచారణ చేసింది. చేసి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద నేరం జరిగిందనే ఒక ప్రాథమిక ఆలోచన కనుక సాక్ష్యాలు ఉంటే, ఆధారాలు ఉంటే ఖచ్చితంగా చేయొచ్చు అని మద్రాస్ హైకోర్టు జడ్జిమెంట్ ఇస్తే వీరస్వామి గారు సుప్రీంకోర్టుకి ఆయన అప్పీల్కి వచ్చారండి. సుప్రీంకోర్టు 1991లో జూలై 25, 1991లో ఒక తీర్పు చెప్పిందండి. ఏమని అంటే 4 జడ్జీలు అవుట్ ఆఫ్ 5 రాజ్యాంగ ధర్మాసనం కూర్చున్నది, 5 జడ్జీల్లో 4 కలిసి చెప్పారండి. ఏమని చెప్పారు, ఇది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద నేరం జరిగితే జడ్జి అయినా సరే కేసు పెట్టుకోవచ్చు అని ఒక క్లియరెన్స్ ఇచ్చారండి. అయితే తర్వాత పరిణామాలు జరిగినాయని సాక్ష్యాలు ఉన్నాయా లేవో అది వేరే విషయం, కానీ ఫిర్యాదులు చేయడము, దానిపైన చర్యలు తీసుకోవడము, కేసులు నడవడము జరిగినాయి. అట్లాగే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 1961లో అప్పటి హోమ్ మంత్రి గారు లాల్ బహదూర్ శాస్త్రి గారికి ఒక సుదీర్ఘమైన లేఖ రాశారు మద్రాస్, అదే నాట్ మద్రాస్, సుదీర్ఘమైన ఆ లేఖలో ఏమన్నారంటే 8 పేజీల లేఖ అది. ఆ 8 పేజీల లేఖలో దామోదరం సంజయ్ గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పనితీరు గురించి ఆయన రాస్తూ ఇక్కడ జడ్జీలలో కొంత పక్షపాత ధోరణ ఎట్లా వచ్చింది అనేది వివరించారండి. అయితే ఆయన మన జగన్మోహన్ రెడ్డి గారు కదా ఈ మధ్య పత్రికా విలేకరులకు విడుదల చేసినట్టుగా ఆయన చేయలేదు, విడుదల చేయలేదు, కానీ చాలా తీవ్రమైన ఉత్తరము అది రాశారు. అయితే దాని మీద ఏం జరిగింది అనేది మన దగ్గర సమాచారం అందుబాటులో లేదు. కాకపోతే ఇటువంటి తీవ్రమైన ఆరోపణలతో ఫిర్యాదులు వచ్చినప్పుడు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక ఉంటుంది. అప్పట్లో ఇంకా ఖచ్చితంగా ఉండేది 1960స్లో అప్పుడు ఆనాటి ప్రధాన న్యాయమూర్తితో మాట్లాడడం, తగిన చర్యలు ఏవో తీసుకోవడం, బహిరంగంగా చర్చకు రాకుండా రాకపోయినప్పటికీ చర్యలు తీసుకోవడం అంటూ జరిగేదండి. అయితే ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చు, ఫిర్యాదు చేయడం నేరం కాదండి. ముఖ్యమంత్రిగా ఉన్నవారు చేయొచ్చు, ముఖ్యమంత్రిగా లేనివారు మామూలు మనిషి కూడా ఫిర్యాదు చేయవచ్చు. మనకి ఆ వెసులుబాటు మన చట్టంలో ఉంది.